వజ్రప్రకాష్ ఎవడు? టీడీపీ నుంచి టీఆర్ఎస్, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, ఇప్పుడన్నా ఈ పార్టీలో ఉంటారా లేదా మళ్ళీ వేరే పార్టీకి పోయిన అవకాశాలు ఉన్నాయా? ఒకటి నేనైతే మీకు ఇప్పుడే చెప్పిన, తెలుగుదేశం పార్టీ తెలంగాణలో స్టాండ్గా ఉండుంటే వాస్తవానికి మాకు ఆ పరిస్థితి వచ్చేది కాదు. కానీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ లేకపోవడం వల్ల ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ పోయినాం. ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కదా అని పోయి మేమేం పదవులు తీసుకోలే, ఏం మోసం చేయలే పార్టీకి. పార్టీని కాపాడినాం, పార్టీతో పాటే అందరిని జనానికి కూడా మేము సేవ చేసుకుంటే ముందుకెళ్ళాం. పార్టీలు మారుకునే అవకాశం వచ్చినా కానీ మాకు ఏదో పదవుల కోసం పార్టీలు మారుతున్నాం అని కాదు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అనే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు తండ్రి కొడుకులు ఏ విధంగా అయితే పరిపాలన చేసినా అది నచ్చకనే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముందుకు వస్తుందన్నప్పుడు ఈ అవకాశాన్ని తీసుకోవాలి, జనానికి దగ్గర అవ్వడానికి మంచుకుంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వెళ్ళాం. అంతేగాని రాజకీయ లబ్ధి కోసమనో ఏదో కోట్ల రూపాయలు సంపాదించుకోవాలనో అవకాశం కోసం అవకాశవాదుల్లాగా పార్టీ మారింది కాదు. ఇది పరిస్థితులని చేదాటిపోకుండా పార్టీని అడ్డం పెట్టుకొని ప్రజలకు దగ్గర అవ్వడానికి, రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే పార్టీకి మారడం జరిగింది. నాకు తెలుసు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాదు అని చెప్పేసి నేను బల్లగుద్ది ప్రతి ఒక్కరికి ఛాలెంజ్ చేసిన. చాలామంది అన్నారు పార్టీ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీని వదిలిపోయి కాంగ్రెస్ పార్టీ రేపు నామరూపాలు లేకుండా పోతుంది, మళ్ళీ నీ లైఫ్ అంతా ఖరాబ్ అయిపోతుంది, నీకు రాజకీయ భవిష్యత్తు కూడా ఉండదు, అది ఇది అని ఎందో అందరూ చాలామంది అన్నారు. నేను ఒకటే మాట చెప్పిన, రాజకీయంగా నాకు అపారమైనటువంటి అనుభవం ఉంది, నా అనుభవంతో చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుంది, ఇక్కడ రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే పార్టీ అధికారంలోకి వస్తుంది, ఆయననే ముఖ్యమంత్రి అవుతాడని కూడా ఖచ్చితపదంగా చెప్పిన. చెప్పే నేను ఎలక్షన్ల బిఫోర్ వచ్చిన నేను, కాబట్టి రాజకీయ లబ్ధి కోసం నేను పార్టీలు మారింది కాదు, రాజకీయ అవకాశాల కోసం పార్టీ మారడం జరిగింది. రేపు రాన్న రోజుల్లో వజ్రప్రకాష్ గౌడ్ని తప్పకుండా ఏదో ఒక కార్పొరేషన్ చైర్మన్గా చూడొచ్చా? తప్పకుండా, ప్రజల ఆకాంక్ష ఉంది, నాకు అమ్మవారి దీవెనలు ఉన్నాయి, మీలాంటి చాలామంది సేవాభిలాషులు ఉన్నారు, తప్పకుండా అవకాశం వస్తుంది. రైట్, మా తరఫున కూడా మేము కోరుకుంటున్నాం మీకు ఏదో ఒక కార్పొరేషన్ చైర్మన్ రావాలని. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు అధికారంలోకి రాలేకపోయింది? రాహుల్ గాంధీ ఎందుకు ఫామ్ చేయలేకపోయింది గవర్నమెంట్ని? వాస్తవానికి ఇప్పుడు ఇండియా కూటమి, మరి ఇక్కడనేమో ఎన్డీఏ కూటమి. ఇండియా కూటమికి ఎన్డీఏ కూటమికి తేడా ఏంటంటే అక్కడనేమో ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి డిక్లరేషన్ ఇచ్చారు. ఇండియా కూటమిలో నాకు తెలిసిన రాజకీయ అనుభవంతో ఏంటంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా అని ఒక కానీ డిక్లరేషన్ ఇచ్చి ముందుకెళ్తే మాత్రం 200% కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వచ్చేది, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. కేంద్రంలో బీజేపీ పరిపాలన ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు బడాబాబులో కొమ్ము కాస్తున్నటువంటి ప్రభుత్వం వాస్తవికంగా చూడాలంటే బీజేపీ పార్టీ ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కానీ ఎక్కడ కానీ పేదవాళ్ళ గురించి ఆలోచన చేసింది లేదు. ఎంతసేపు డిజిటల్ ఇండియా, మేక్ ఇండియా, అది విదేశాలలో పోతే ఆయనకు ఉన్నటువంటి గౌరవం ఏంటంటే ఉన్న ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలకు కొమ్ము కాసి ఉన్న రుణమాఫీలు 14 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీలు చేయడం ఇవన్నీ కూడా చేసి ముందుకెళ్తున్నారు. ఇది నిజంగా బీజేపీ పార్టీ తీసుకున్నటువంటి గ్రాండ్ అసలు కరెక్ట్ కాదు. అయినా కానీ ఇక్కడ మోడీ ఏదంటే హిందుత్వాన్ని ముందుకేసుకొని ఈరోజు ఉన్నటువంటి ప్రజలను ఏదో నమ్మించి మోసం చేయాలని చూస్తే అది నార్త్లో పనిచేయలేదు. ఇక్కడ కూడా రాన్ రాన్ గ్రాప్ పడిపోతుంటుంది, రేపు మళ్ళీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు ఇండియాకి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు.